స్మృతి ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం. ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ పతయే నమః. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం రావణం ప్రేక్ష్య హృష్టాత్మా జయార్థం సముపాగమత్ సర్వయత్నేన మహతా వృతస్తస్య వధే భవత్. సో సూర్యుని కేసి చూడడము, సూర్యుణ్ణి ప్రార్థించటము, ఆ కార్యక్రమం పూర్తయింది. అగస్త్య మహర్షి వచ్చిన దారిని వెళ్ళాడు. అప్పుడు ఇంకా శ్రీరాముడు యుద్ధరంగంలోకి వచ్చినాడు. అంతకుముందు యుద్ధరంగంలో ఎదురుగా రావణాసురుడు కనపడ్డాడు. వీటికి ద్వంద్వ యుద్ధము అని పేరు. ఆ రోజుల్లో యుద్ధాలు అలా ఉండేవి, ద్వంద్వ యుద్ధము. ఈ రోజుల్లోలాగా కాదు. ఈ రోజుల్లో సర్ప్రైజ్ అటాక్ అని విమానాల్లో వెళ్ళి అటాక్ చేయటం, వాళ్ళకి తెలియకుండా రాత్రిపూట వెళ్ళి అటాక్ చేయటం, సర్జికల్ స్ట్రైక్, ఈ రోజుల్లో పద్ధతి అది. ఆర్టిల్లరీ అంటే వాడు 25 మైళ్ళ వెనకాల ఉండి బాంబులు వేస్తూ ఉంటాడు, తుపా గుళ్ళు పేలుస్తూ ఉంటాడు. ఈరోజు యుద్ధం పద్ధతి అది. అప్పుడు అలా కాదు. యుద్ధం చేయాలనుకుంటే ఒక చోట చేరడం, ఈ సైన్యం ఆ సైన్యం, టైములు అవి కూడా ఫిక్స్ చేసుకుంటారు. ముందు కూర్చుని మాట్లాడుకుని ఏ టైం నుంచి ఏ టైం వరకు యుద్ధము. మహాభారత యుద్ధం అయితే ఉదయం 9:00 to 10:00 బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత యుద్ధం మొదలుపెట్టి సాయంకాలం సూర్యాస్తమయం అయ్యి చీకట్లో కనపడడం మానేస్తే క్రికెట్ మ్యాచ్ చూడండి. లైట్ పూర్ అయితే క్రికెట్ మ్యాచ్ ఆపేసి మొన్నటి కంటిన్యూ చేస్తారు టెస్ట్ మ్యాచ్. ఆ లెక్కన యుద్ధం చేసేవారు పాపం ఆ రోజుల్లో. నిర్మలుడి దాకా అలాగే ఉండేది. అమెరికన్ సివిల్ వార్ కూడా అలాగే ఉండేది. చాలామంది ప్రాణాలు కోల్పోయేవారు, ఎంతోమంది గాయాలు క్షతగాత్రులు అయ్యేవారు. అలాగే ఆ దుఃఖాన్ని అలాగే అనుభవిస్తూ యుద్ధాలు నడిచేవి. ప్రపంచంలో యుద్ధాలు ఎప్పుడూ ఉన్నాయి. అవి యుద్ధములు లేని సమాజం అంటూ ఏముండదు. సో నిజానికి ప్రపంచ చరిత్రలో ఈ రోజున యుద్ధాలు చాలా తక్కువ ఉన్నాయి. మానవ ఇతిహాసంలో అన్నిటికంటే తక్కువ యుద్ధాలు 2019లో ఉన్నాయి. అయితే మనకేమనిపిస్తుంది, ప్రపంచంలో ఎప్పుడూ లేనన్ని యుద్ధాలు ఇప్పుడు నడుస్తున్నట్టు అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే TV9, NDTV, తర్వాత అల్ జజీరా వీళ్ళందరూ కలిసి అలాంటి అభిప్రాయాన్ని మనకు కలగజేస్తారు. అక్కడ ఎవరో కొట్టుకుంటారు. ఇండియాలో 1.3 బిలియన్ పీపుల్, ఎవడో ఒకళ్ళు ఇంకో ఎవడో ఒకళ్ళని కొడుతూనే ఉంటారు, తిడుతూనే ఉంటారు. సమాజంలో స్ట్రే ఇన్సిడెంట్స్ అంటారు, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఏవో ఒకటి అవుతూనే ఉంటాయి. ఆ అయిన ఇన్సిడెంట్స్ పూర్వం అలాంటి ఇన్సిడెంట్ ఒకటి అయిందని కూడా తెలిసేది కాదు. ఇప్పుడు ఈ మొత్తం విలేకరులు ఎక్కడికి పడితే అక్కడికి మహావేగంగా వెళ్ళిపోయి ఆ ఇన్సిడెంట్ని, ఏదో బస్సు యాక్సిడెంట్ అయిందో ఆ కార్ యాక్సిడెంటో ఎవడో ప్రాణం పోతే దాన్ని వీడియో తీసేసి పొద్దున్న నుంచి సాయంకాలం దాకా అదే వీడియోని చూపిస్తూ ఉంటాడు. ఒక న్యూస్ ఐటెం 15 నిమిషాల న్యూస్ అనుకోండి, దాంట్లో 5 నిమిషాలు అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి, మిగిలిన 10 నిమిషాల్లో ఇదే వీడియోని ఒక 6 డజన్ సార్లు చూపిస్తాడు. అదే టైంలో అలా చూపిస్తూనే ఉంటాడు, మళ్ళీ అదే. దాంతో మనకేమనిపిస్తుంది, ప్రపంచం అంతా రక్తపాతం అద్భుతంగా అయిపోతుందని అనిపిస్తుంది. పూర్వం ఈవెన్ సెకండ్ వరల్డ్ వార్లో కూడా హిట్లర్ ఆర్మీస్ పోలాండ్ పైన అటాక్ చేసినప్పుడు అసలు ది సైజ్ ఆఫ్ ది అటాక్, సైజ్ ఆఫ్ ది బ్యాటిల్ ఫీల్డ్, ఎంత విస్తారంగా పోలాండ్ ఆర్మీ అంతా కూడా నాశనమైనది, ఇవన్నీ ప్రపంచానికి తెలిసేప్పటికీ 2-3 రోజుల టైం పట్టింది. ఆ రోజుల్లో 1939లో. ఇప్పుడైతే అలా అటాక్ జరగడానికి వాళ్ళు ప్రిపేర్ అవుతుండగానే వీడు రెడీగా పెట్టేస్తాడు, మన ముందు పెట్టేస్తాడు. యుద్ధం జరుగుతుంటే మీరు యుద్ధరంగం నుంచి మనకి డైరెక్ట్ మన ఒంటిలోకి సమాచారం వస్తుంది. యుద్ధరంగం నుంచి డైరెక్ట్గా మనం చూడొచ్చు యుద్ధం అవుతున్నట్టుగా. ఇప్పటికీ పాకిస్తాన్ ఇండియా మధ్యన ఫైరింగ్ అవుతూ ఉంటుంది, అనే రెగ్యులర్ బేసిస్ ఫైరింగ్ ఉంటుంది. ఆ ఫైరింగ్ అంతా మనకి టీవీలో కనపడుతూ ఉంటుంది. దాంతో మనకి ఏమనిపిస్తుంది,
చాలా యుద్ధాలు ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు అనిపిస్తుంది. అన్నిటికంటే తక్కువ యుద్ధాలు ఇప్పుడే ఉన్నాయి. యుద్ధాలు లేని సమయం లేనే లేదు. రామాయణం టైంలో యుద్ధాలు, మహాభారతం టైంలో యుద్ధము, యుద్ధం ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే మానవ సమాజం అట్టిది. అంచేతనే సందేశం అంతా యుద్ధ రంగం నుంచే వస్తుంది. అంతా శాంతిగా ఉంటే ఇంక సందేశం ఏముంటుంది? శాంతి సందేశం యొక్క ఆవశ్యకత ఎప్పుడు ఉంటుంది? యుద్ధం ఉన్నప్పుడే శాంతి సందేశం. అంతా శాంతిగా ఉన్నప్పుడు ఇంక శాంతి సందేశం ఏముంటుంది? కాబట్టి మహాభారత యుద్ధం నుంచి మనకు అద్భుతమైన సందేశం భగవద్గీత, రామాయణ యుద్ధం నుంచి ఇదిగో ఆదిత్య హృదయం. మొట్టమొదటి ప్రారంభం ఎలా అయిందంటే, రావణం ప్రేక్ష్య, రావణుణ్ణి చూశాడు శ్రీరాముడు. చూసి చింతయ సమరే చింతయా స్థితం రావణం జాగ్రతో దృష్ట్వా అని మొదటి శ్లోకం. అంటే రావణుణ్ణి ఎదురుకుండా చూశాడు. ఇవన్నీ ద్వంద్వ యుద్ధములు, అది నేను చెప్పబోయింది. ద్వంద్వ యుద్ధం అంటే ఇద్దరు యుద్ధం చేస్తారు, మిగతా వాళ్ళు ఇంటర్ఫియర్ కారు. వాళ్ళిద్దరు యుద్ధం చేస్తుంటే మిగతా వాళ్ళు ఇంటర్ఫియర్ కారు. ఎప్పుడైనా మిగతా వాళ్ళు ఇంటర్ఫియర్ అయితే అది అధర్మముగా పరిగణింపబడుతుంది. ఆ విధంగా అభిమన్యుణ్ణి అధర్మంగా సంహరించారు. మిగతా వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వడానికి వీల్లేదు. మిగతా వాళ్ళు చూడొచ్చు, ఎంకరేజ్ చేయొచ్చు తప్ప. ఇప్పుడు కబడ్డీ ఆడుతుంటే పట్టుకోండి అని మీరు ఎంకరేజ్ చేయాలి తప్ప మీరు వెళ్ళి పట్టేసుకుంటే కుదరదు. వాడు కోతకు వచ్చాడు అనుకోండి, వెనకాల నుంచి వెళ్ళి మీరు పట్టేసుకున్నారనుకోండి, కుదురుతుంది అలాగా? కుదరదు, వాళ్ళే పట్టుకోవాలి. యుద్ధం కూడా అంతే, ద్వంద్వ యుద్ధము అంటే అలా ఉంటుంది. కాబట్టి మిగతా వాళ్ళు దూరం నుంచి చూడడం, దూరం నుంచో దగ్గర నుంచో చూడడము, ఎంకరేజ్ చేయటమే తప్ప డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఇప్పుడు రాముడు రావణుడు యుద్ధం చేస్తుంటే అందరూ చూడడమే, లేదా ఎవరి యుద్ధాలు వాళ్ళు చేసుకోవడం, అక్కడ ఇంకొకళ్ళు యుద్ధం చేస్తూ ఉంటారు, ఇక్కడ ఇంకొకళ్ళు యుద్ధం చేస్తూ ఉంటారు. అలాగా ఖాళీగా ఉన్నారనుకోండి, చూడడం, ఇంటర్ఫీర్ అవ్వరు. అటువంటి యుద్ధములకు ద్వంద్వ యుద్ధము అని పేరు. మహాభారతంలో కూడా మీకు అలాంటివి చాలా కనపడతాయి, రామాయణం అయితే చెప్పనక్కర్లేదు. సో రావణుడు అక్కడ సిద్ధంగా ఉన్నాడు యుద్ధానికి. శ్రీరాముడు రావణుణ్ణి చూసి చింతయా స్థితం, చింత అంటే బెంగ, మనిషికి బెంగ ఉంటుంది. యుద్ధం జీవితమే ఒక యుద్ధము, ఈ యుద్ధం ఎలా నడుస్తుందో, ఇది మనకు అనుకూలం అవుతుందో కాదో అనే బెంగ ఉండడం సహజం. అటువంటి బెంగతోటి రాముడు ఉన్నాడు. అప్పుడు అగస్త్య మహర్షి ఆదిత్య హృదయాన్ని ఉద్బోధించుట, దానిని ఆయన జపించి సూర్యభగవాను చేసి చూసి నమస్కారం చేసి, నేను ఈ సవాలను ఎదుర్కొనగలను అనే ఒక ధైర్యాన్ని తెచ్చుకునుట. ఇప్పుడు ఎదుర్కొన్న మళ్ళీ రావణుడు కనబడ్డాడు. అదే రావణుడు, అదే యుద్ధరంగము, కానీ ఇప్పుడు చూసే రాముని యొక్క పరిస్థితి మారిపోయింది. ఇదివరకుని చింతయాస్థితం ఉన్న రాముడు, అంటే బెంగతో ఉన్న రాముడు, రావణుని చూస్తూ బెంగతో ఉన్న రాముడు, ఇప్పుడు రావణం ప్రేక్ష్య హృష్టాత్మ. ఇప్పుడు రావణుని చూసేప్పటికీ ఉత్సాహం బాగా పెరిగిపోయింది. ఇంకా యుద్ధం ఎంత తొందరగా మొదలైతే అంత తొందరగా రావణాసురుని చిత్తు చేసి ఓడించి ఈ విజయాన్ని మనం చేజిక్కించుకోవాలి అనే ఉత్సాహం ఆయనలో పెరిగినది. కబడ్డీకి లేకపోతే ఫుట్బాల్కి పూర్వం యుద్ధాలు ఉండేవి, ఇప్పుడు వాటి ప్లేస్లో సాకర్, యూరప్లో సాకర్ ఉంటుంది. పూర్వం యుద్ధరంగానికి వెనకాల ఇది డాక్టర్లు, నర్సులు, మందులు ఉండేవి. సాకర్ ఫీల్డ్ కూడా ఇటు అటు డాక్టర్లు, నర్సులు, మందులు, వీళ్ళు పడిపోతే స్ట్రెచర్లు, అంబులెన్సులు అన్నీ సిద్ధంగా పెట్టుకుని సాకర్ గేమ్ ఆడతారు. సాకర్ గేమ్ కూడా యుద్ధమేది, నథింగ్ లెస్ దాన్ బ్యాటిల్ ఫీల్డ్. దాంట్లో కాళ్ళు విరిగిపోతాయి, చేతులు విరిగిపోతాయి, చిన్న చిన్న గాయాలు తగులుతూనే ఉంటాయి. డాక్టర్లు మందులు వేస్తారు, డాక్టర్లు రెడీగా ఉంటారు యుద్ధరంగంలో ఉన్నట్టే, ఆశ్చర్యమేస్తుంది. సో అటువంటి ద్వంద్వ యుద్ధము. ఎనీవే, రాముడు ఆ రావణుణ్ణి చూసి ఇదివరకు పడ్డ బెంగంతా మాయమైపోయింది, దాని స్థానంలో ఉత్సాహము నెలకొన్నది. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఇదిగో నేను యుద్ధానికి రెడీ. యుద్ధం దేనికోసం? ఇప్పుడు యుద్ధం చేయాలి కాబట్టి యుద్ధం చేయడం కాదు, జయార్థం. యు ఫైట్ ఏ బ్యాటిల్ టు విన్ ది బ్యాటిల్, టు విన్, నెగ్గడం కోసం బ్యాటిల్, యుద్ధం. మొన్న శ్రీ నరేంద్ర మోడీ గారు యుద్ధం ఒకటి చేశారు, ఎలక్షన్ యుద్ధం. ఆయన యుద్ధం చేస్తున్నంతసేపు చెప్తూనే ఉన్నారు, మేము నెగ్గుతున్నాము,
మేము యుద్ధం మేము చేయటం లేదు, ప్రజలే మా తరఫున యుద్ధం చేస్తున్నారు, మేము నెగ్గుతున్నాము, ఇంతకు ముందు కంటే ఎక్కువ సీట్లతో మేము నెగ్గబోతున్నాము అని ఆయన ఎన్నోసార్లు చెప్పారు. ఆయన కాన్ఫిడెన్స్ చూసి మేము తలలు పట్టుకునేవాళ్ళం. ఏమిటి ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడతాం? ఈ టీవీ ఛానల్స్ వాళ్ళ అనాలిసిస్లు చూస్తే 180 వస్తాయి, 200 వస్తాయి, 200 వస్తే గొప్ప అని వీళ్ళు చెప్తారు. 200 వచ్చినా కూడా వాళ్ళే గవర్నమెంట్ ఫారం చేయగలుగుతారు, వీళ్ళు కలిసి వస్తారు, వాళ్ళు కలిసి వస్తారని వీళ్ళ క్యాల్కులేషన్స్. ఆయన్ని అడిగితే అదంతా అవసరం మనకి తీన్ సౌ పార్ ఇస్ బార్ అంటూ ఇలాంటివి చెప్పేవారు ఆయన. ఇస్ బార్ తీన్ సౌ పార్ ఆయన మాట అలాగా అది అమృతవాక్ అన్నట్టుగా సత్యవాక్ అయిపోయింది అంతే. తీన్ సౌ పార్ అన్నారు ఆయన, తీన్ సౌ పార్ తీన్ సౌ త్రీ తీన్ సౌ తీన్ దగ్గర ఆగింది, తీన్ సౌ చార్ అవ్వాల్సిందే. ఆయన సమిత్ పాత్ర అనే ఆ పూరి సీట్లో 10,000 ఓట్లతో పోయాడు ఆయన, లేకపోతే 304 అయి ఉండేది. సో అంటే అంత విజయోత్సాహం, అంత ఆత్మవిశ్వాసం. మీరు ఎప్పుడైనా మోడీ గారు ఎలక్షన్ ముందు ఆయన ముఖం చూసారా? ఆయన టీవీ ఛానల్స్లో ఇచ్చిన ఇంటర్వ్యూలు చూసారా? ఆయన ఆత్మవిశ్వాసం చూసి ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు డంగ్ అయిపోయేవారు. ఏమిటి ఇలా మాట్లాడతాడు, ఇంత ఇంత ఆత్మవిశ్వాసం ఏమిటి? దానికి వాళ్ళు ఏం పేరు పెట్టారంటే అహంకారం అని పేరు పెట్టారు. ఆత్మవిశ్వాసానికి అహంకారం అని పేరు తిట్టాలంటే ఆత్మవిశ్వాసం అంటే పొగడతవుతుంది, పొగడలేరు కదా తిట్టడం. ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు వీళ్ళు కొంత విస్తుపోయేవారు. వీళ్ళలో ఒకళ్ళిద్దరు అడిగారు, మీరు చెప్పింది మేము వింటున్నామండి, ప్రో ఇన్కంబెన్సీ అనే మాట కూడా వింటున్నాము. సరే మీరు మేము అడుగుతున్నాం, మీరు చెప్తున్నారు, వింటున్నాము, మీకు ఇంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగేవారు వీళ్ళు. వీళ్ళకి అర్థం కాక ఈ కామెంటేటర్స్కి ఎనలిస్టులకు అర్థం కాక ఆ ప్రశ్నను ఆయనకే అడిగేవారు. అడిగితే ఆయన చెప్పేవారు, మీరు టీవీ స్టూడియోల్లో ఎయిర్ కండిషన్ హాల్లో మీరు కూర్చున్నారు, నేను దేశంలో ప్రతి మనిషితోటి వెళ్ళి కలిసి జనులను కలిసి మాట్లాడి నేను వస్తున్నాను, నాకు తెలుస్తుందా గ్రౌండ్ సిచ్యువేషన్, మీకు తెలుస్తుందా? నాకు తెలుస్తుంది, దెర్ ఈజ్ ఎ స్వెల్ ఆఫ్ గ్రౌండ్ స్వెల్ ఆఫ్ సపోర్ట్ అని ఆయన చెప్పేవారు. విజయం జయం జయ అటువంటి ఆత్మవిశ్వాసం అది రాముడు అంటే మళ్ళీ రాముడితో పోల్చానని మీరు అలా అనుకో, రాముడు మనిషి అని ముందేమి చెప్పాను మీకు. ఇక్కడ ఆదిత్య హృదయంలో రామాయణ వాల్మీకి రామాయణంలో రాముడు మనిషి, మనిషి దేవుడైనాడు. అది కూడా దేవుడు ఎప్పుడయ్యాడో తెలుసిన అయోధ్య సారీ యుద్ధకాండలో పట్టాభిషేకం అయిన తర్వాత రాముడు దేవుడు అనే భావం వాల్మీకి మహర్షి పట్టుకొస్తాడు. రామరాజ్యము అనే దాన్ని వర్ణిస్తూ ప్రతి మానవుని హృదయంలో రాముని పేరే వినపడుతోంది. సంథింగ్ లైక్ ఇప్పుడు ఎక్కడ చూసినా మోడీ గారి పేరే. ఆఖరికి కువైట్లో ఎలక్ట్రిక్ బల్బులు కూడా మోడీ గారి పేరు మీద అమ్ముడుపోతున్నాయి. ఇండియాలో అయితే కుర్తాలన్నీ మోడీ గారు, మోడీ కుర్తా న్యూ డిజైన్ మోడీ కుర్తా అనే పేరుతోటి అమ్ముడుపోతుంది, అందరూ అవి వేసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో. సో కాబట్టి ఆ విధంగా ఒక మనిషి యొక్క ఆత్మవిశ్వాసము, ధర్మమునందు నిష్ఠ ఆ మనిషిని దైవం స్థాయికి తీసుకుపోతుంది అన్నమాట. మనకి రాముడే చక్కని దృష్టాంతము. ఎనివే కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఆయన యుద్ధమునకు యుద్ధములో విజయమునకు సంసిద్ధమైనాడు. పైగా ఈ విజయానికి ఎంత ప్రయత్నం అవసరమైతే అంత ప్రయత్నం నేను చేస్తాను, సర్వయత్నేన మహత. అంతే తప్ప దేవుడికి దండం పెట్టేశాము, మేము మొక్కుబళ్ళు మొక్కేసుకున్నాము. మొక్కుబళ్ళు అంటే ఏమిటండి, అసలు ఎప్పుడైనా ఆలోచించారా మొక్కుబళ్ళు అంటే? మా చిన్నప్పుడు నాకు మొక్కుబళ్ళు ఉండేవి. ఎలా ఉండేదంటే సైకిల్ మీద వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం సినిమాకి. ఇది మాకున్న లగ్జరీ అది ఒక్కటే. గురుకులంలో చదువుకుంటూ ఉండేవాళ్ళం, ఏదో సెలవు వచ్చినప్పుడు అనధ్యయనాలు ఉండేవి. పూర్ణిమ అనధ్యయనం, అమావాస్య అనధ్యయనం, ఆవేళ పాఠం ఉండదు కాబట్టి సైకిల్ ఎక్కేసి అద్దె సైకిల్ తీసేసుకుని సినిమాకి వెళ్ళిపోవడం హడావిడి. అక్కడ టికెట్ దొరకదేమో, దేవుడా దేవుడా టికెట్ దొరికితే ఒక కొబ్బరికాయ కొట్టుకుంటాం అని మొక్కు. ఈ కొబ్బరికాయల సంఖ్య మరిచిపోకుండా గుర్తుండాలి, ఎందుకంటే మొక్కులు 2 కొబ్బరికాయలు 3 4 ఓసారి 7 కొబ్బరికాయల దాకా వెళ్ళిపోయింది. నేను మా అమ్మతో చెప్పాను 7 కొబ్బరికాయలు నేను బాకీ ఉన్నాను, మొక్కులు ఉన్నాయి.
నువ్వు నాకు చెప్పకుండా కొబ్బరికాయ కొట్టేవా, ఇంకా మర్యాద దక్క జాగ్రత్త అని మా అమ్మగారికి నేను అల్టిమేటం ఇచ్చాను. ఆమె కొబ్బరికాయ పచ్చడి చేయాలనుకున్నప్పుడు అలా ఎక్కడరా వీడు ఎక్కడున్నాడో పిలవండి అని పాపం ఆ కొబ్బరికాయ పగలగొట్టాలి, దాన్ని ముక్కలు తీసి పచ్చడి చేసి వడ్డించాలి. నేను ఎక్కడో ఉండేవాడిని. అప్పుడు నాకు ఎవరో పరిగెత్తు మీ అమ్మగారు పిలుస్తున్నారు, దేనికి? కొబ్బరికాయ. ఓహో కొబ్బరికాయ పరిగెత్తుకుని ఆ కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లు గిన్నెలో పోసుకుని ఆ కొబ్బరికాయ ముక్కలు అమ్మగారికి ఇచ్చి, దేవుడా 7లో 1 అయిపోయింది 6 అని కౌంట్ పెట్టుకున్నాను. దీన్ని మొక్కు అంట. చిన్నపిల్లల మొక్కులు ఎలా ఉంటాయి చెప్పాను కదా, ఎలా ఉంటాయి. సినిమా టికెట్ దొరికితే కొబ్బరికాయ కొట్టుకుంటాను. బస్సు చూడడమే తప్ప ఎప్పుడూ ఎక్కింది లేదు. బస్సు ఎక్కి ఛాన్స్ వస్తే కొబ్బరికాయ కొట్టుకుంటాను, బస్సు ఎక్కే అవకాశం వస్తే ఒక కొబ్బరికాయ. అన్నిటికీ పరీక్షలకి తెలుగు పేపర్కి భయం లేదు, సంస్కృతం పేపర్కి భయం లేదు, ఇంగ్లీష్ పేపర్కి భయం లేదు. కానీ లెక్కల పేపర్ అంటే కొంచెం ఒక్క పిసర్. లెక్కల పేపర్ కరెక్ట్గా ఉంటే కొబ్బరికాయ అలా సంఖ్య పెరిగిపోతూ ఉండేది. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి తేడా ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పిన దృష్టాంతం చిన్నపిల్లల దృష్టాంతమైనా పెద్దవాళ్ళు ఇంతకంటే ఎక్కువ తెలివితేటలు గలవారని నేను అనుకోను. తెలిసిందా, పెద్దవాళ్ళ ముక్కులు కూడా ఇలాగే ఉంటాయి. ఇటు వచ్చి సినిమా టికెట్టు మ్యాథమెటిక్స్ పేపర్ బదులుగా ఇంకేవో ఉంటాయి, వాళ్ళకి సంబంధించినవి ఉంటాయి. కొబ్బరికాయ బదులుగా నీ హుండీలో డబ్బు వేస్తాను, లేకపోతే నీకేమో లడ్డు నైవేద్యం పెడతాను, ఇవో ఉంటాయి. లేకపోతే వ్రతం చేస్తాను, ఇవో ఉంటాయి పెద్దవాళ్ళకి తగ్గట్టుగా. బట్ ది సైకాలజీ సమానమే కదా. సైకాలజీ ఇంతకంటే గొప్ప సైకాలజీ ఏముంది దాంట్లోనూ? అంతా దీన్ని మర్చెంటైల్ డివోషన్ అంటారు. మర్చెంటైల్ అంటే వ్యాపార దృష్టితో కూడిన భక్తి, వ్యాపార ధోరణితో కూడిన భక్తి. నువ్వు ఈ పని నాకు చేసి పెడితే నేను నీ కొబ్బరికాయ కొట్టి భక్తిని చేస్తాను. ఏదో నేను డైగ్రెస్ అయ్యేదో చెప్పాను. కాబట్టి అలాగే దేవుడికి అప్పచెప్పేసి మొక్కు వేసేసి మనం మన పనిని సరిగ్గా చేయకపోతే అది పద్ధతి కాదు. కాబట్టి ఆత్మోద్యమము తన వైపు నుండి పూర్తి ఉద్యమము, ఉద్యమం సాహసం ధైర్యం నిర్భయత్వ మరోగత. ఇంకేదో ఉంది, హనుమత్ స్మరణాద్ భవేత్. హనుమంతుడు సింబల్ వీటన్నిటికీ, భయము లేకుండా సాహసం ధైర్యం ఉద్యమము. ఉద్యమం అంటే ఇంటెన్స్ ఎఫర్ట్, అంటే పరిశ్రమ, కఠోరమైన పరిశ్రమను చేయుట, విశ్రాంతి అనేది ఎరుగకుండా శ్రమ పడుట. అది అటువంటి పనిలో రాముడు పడ్డాడు. సర్వయత్నేన మహత వృతస్తస్య వధే భవత్. రావణాసురుణ్ణి వధించటానికి పూర్ణ ప్రయత్నమును చేయుటకై సిద్ధపడ్డాడు. దీంట్లో ఇక్కడ కింద ఏమైనా రాశామంటే అప్పట్లో ఎప్పుడో రాశాను నేను, 2003లో ఫస్ట్ ప్రింట్ వచ్చింది, నేను ఎప్పుడో చూస్తున్నాను. తర్వాత ఇప్పటికీ వాళ్ళు ఢిల్లీ వాళ్ళు పబ్లిష్ చేశారు, వాళ్ళే పబ్లిషర్స్, నేను కాదు పబ్లిష్ చేసింది. ఇప్పటికీ వాళ్ళు 2003 నుంచి 2018 వరకు 7 సార్లు 8 సార్లు పబ్లిష్ చేశారు, ప్రింట్ చేశారు. ప్రింట్ చేసినప్పుడల్లా 2-3 వేల కాపీలు వేస్తారు. సో ప్రపంచం అంతా చక్కర్లు కొడుతోంది ఈ పుస్తకం. సో అప్పట్లో ఎప్పుడో రాసి పెట్టింది ఏమిటంటే, ప్రార్థన కనుక సరిగ్గా చేసినట్లయితే, సరైన పద్ధతిలో ఈశ్వరుణ్ణి ప్రార్థించినట్లయితే, అంటే ఒక ఆపద బెంగ ఒక దిక్కుతోచని స్థితి అటువంటి సందర్భంలో కనుక సరిగ్గా ఈశ్వరుణ్ణి ప్రార్థించినట్లయితే, ఆ మానసిక స్థితిలో ఇమీడియట్గా ఎప్పుడో కాదు వెను వెంటనే చక్కటి మార్పు వస్తుంది. బెంగ స్థానంలో ఉత్సాహము, దిక్కుతోచని స్థితి యొక్క స్థానంలో ధైర్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు అడుగు వేసే మానసిక స్థితి నిర్మాణమవుతాయి. ఆ మార్పు ప్రార్థన వల్ల వస్తుంది, ప్రార్థన సక్రమంగా ఉన్నట్లయితే. కాబట్టి శ్రీరాముడు సూర్యభగవానుని కేసు చూసి ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, శ్రీరాముడు రావణాసురునిపై యుద్ధాన్ని నెగ్గబోతున్నాడు. అయితే రావణాసురుడిపై యుద్ధాన్ని నెగ్గబోయే ముందు తనపై తాను యుద్ధమును నెగ్గవలేను, తనే తనకు శత్రువు, తనలోని నిరుత్సాహము భయము బెంగ ఇవే మనిషికి మొట్టమొదటి శత్రువులు. ఆ శత్రువులను జయించి ముందు
తర్వాత బయటను ఉన్న శత్రువును జయించాల్సి ఉంటుంది. రాముడు ఈ ప్రార్థన ఈ స్తోత్రము యొక్క సహాయముతో ఆ లోపలుండే నిరుత్సాహము బెంగ అనేటువంటి శత్రువులను అంటే తనని తానే జయించి తనపై యుద్ధంలో తాను విజయమును సాధించి అప్పుడు ఎదురుకుండా నిలబడి ఉన్న శత్రువుపై విజయమునకు పూనుకుంటున్నాడు. అదే ఆ శ్లోకం. వధే వృత అభవత్. వృత అంటే రెడీ. రావణాసురుని వధించుటకు సంసిద్ధుడైనాడు. అది శ్లోకం. తరువాత ఒకసారి శ్లోకం అందాము. రావణం ప్రేక్ష్య హృష్టాత్మా జయార్థం సముపాగమత్ సర్వయత్నేన మహతా వృతస్తస్య వధే భవత్. రామాయణంలో ఒక స్టైల్ ఉంటుంది, సర్గ అని ఉంటుంది. కాండలు ఆరు. ఈ విషయం నేను మీకు చెప్పానో లేదో, బాలకాండ, అయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాండ, సుందరకాండ, యుద్ధకాండ. అక్కడతో వాల్మీకి రామాయణం ఆఖరు. ఉత్తరకాండ వాల్మీకి రామాయణంలోది కాదు, ఉత్తరకాండ తర్వాత ఎవరో రాసి పెట్టుకున్నది. ఇది విద్వాంసులందరికీ తెలుసున్న విషయము, కానీ సామాన్య జనమునకు తెలియదు. కారణమేమి? తెలుసున్న విద్వాంసులు రోడ్డెక్కి ప్రసంగాలు అవి చేసి జనాలకి చెప్పలేదు. విద్వాంసులు ఎవరికి చెప్తారు? ఎవరైతే శ్రద్ధాళువులుగా వచ్చి కూర్చుంటారో వాళ్ళకి చెప్తారు. అంతేకాని మైక్ పెట్టుకుని ఊరంతా చెప్పరుగా. అది విద్వాంసుల యొక్క లక్షణం. విద్వాంసులు ప్రచారానికి బయలుదేరరు. విద్వాంసులు శ్రద్ధాళువులైన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు తప్ప ఒక ప్రచారం అనే కార్యక్రమం ఉండదు. వేరే ప్రచారం చేసే వాళ్ళకి విద్వత్తు ఉండదు. పెద్ద సమస్య. ప్రచారం చేసే వాళ్ళకి ఆ గ్రంథము యొక్క లోతులు బాగోగులు బాగా తెలియవు. ఊరికే ఏదో కథ మీద కథ చెప్పుకుంటూ పోవడమే తప్ప ఆ కథ వెనకాల ఉన్నటువంటి ఆ రచయిత ఎవరు, అది వాల్మీకియేనా, వాల్మీకి కాక మరొకడా, అంత అకాడమిక్గా స్టడీ చేసి లోతుగా పరిశీలించి దాంట్లో భాషను భావమును అర్థం చేసుకునే అంత తెలివితేటలు ఉంటాయి, ఇంక చెప్పేదేమున్నది? కాబట్టి ప్రచారం చేసే వాళ్ళకి ఈ లోతులు తెలియవు. లోతులు తెలుసున్న వాళ్ళు ప్రచారమునకు పూనుకోరు. దాంతో ఏమైపోయిందంటే సామాన్య ప్రజలకి శాస్త్రమునకు మధ్యలో ఒక అగాధము ఏర్పడినది. ఆ కారణంగా సామాన్య ప్రజలలోకి ఒక రాంగ్ మెసేజ్ అంటే తప్పుడు సందేశము చాలా లోతుగా వెళ్ళిపోయింది. దాంట్లో ప్రధానమైనది మన హిందూ ధర్మానికి ఎనలేని హానిని కలిగించినది రామాయణానికి ఉత్తరకాండ ఎడిషన్. రామాయణంలో ఉత్తరకాండ భాగము కాదు. మీరు ఎవరినైనా పండితులను అడిగితే చెప్తారు. అయితే ఈ మెసేజ్ ఎందుకు ఎంత లోతుగా వెళ్ళిపోయిందంటే చెప్పడానికి కొంతమంది భయపడతారు. ఎందుకంటే చెప్పారనుకోండి, ఇదేమిటండి, వంద మంది వాల్మీకి రామ వంద మంది రాముడు గురించి ఈ కథ చెప్తే ఈయన ఒక్కడు వచ్చి ఆ కథ సరికాదంటాడు, ఊరందరిది ఒకదారి ఉలిపి కట్టేది ఇంకొక దారి అన్నట్టు ఉన్నాడు ఏమిటి ఈయన అని అంటారు. దానికి భయపడి చెప్పరు. నాలాంటి పోటీగాడు ఒకడు తెగువ చేసి చెప్తూ ఉంటాడు. అందుకే నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఉత్తరకాండ వాల్మీకి రామాయణంలోది కాదు, రామాయణంలోదే కాదు, అది తర్వాత ఎవరో రాసి పెట్టారు. వీటిని ఎక్స్ట్రాపొలేషన్ అంటారు. అంటే పుస్తకం అయిపోయిన తర్వాత ఆ కవితో సంబంధం లేకుండా వేరే ఏదో రాసి ఆ పుస్తకానికి తోడు పెట్టడం. అలా పెడితే ఏమవుతుంది, ఆ పుస్తకం ప్రచారంలోకి వచ్చినప్పుడు ఈ తోడుగా పెట్టింది కూడా ప్రచారంలోకి వస్తుంది. అది లాభం. అదొక్కటి రాస్తే ప్రచారంలోకి రాదు. కాబట్టి వాల్మీకి అంటే ప్రచారంలోకి వచ్చేస్తుంది. అలా పెట్టారు. దాన్ని ఎక్స్ట్రాపొలేషన్ అంటారు. ఇంటర్పొలేషన్ అని ఇంకొకటి ఉంది. అంటే వాల్మీకి రామాయణంలో మధ్యలో చొప్పించటం, దాన్ని ఇంటర్పొలేషన్. సో ఈ విధంగా ఇంటర్పొలేషన్స్ తోటి ఎక్స్ట్రాపొలేషన్స్ తోటి వాల్మీకి రామాయణాన్ని ఎంతవరకు చెడగొట్టాలో అంతవరకు చెడగొట్టి పెట్టారు గత 1000 సంవత్సరాల కాలంలో. వాల్మీకి రామాయణంలో శివ వైష్ణవ విద్వేషములు అనేవి లేనేలేవు. ఎందుకంటే ఆనాటికి శివుడు వైష్ణువు పూజ ఇప్పుడు మనకున్న విధంగా లేకుండేను. అప్పుడు వైదికమైన పరిస్థితి, వైదికమైన ఆరాధనలు ఉండేవి.
కానీ తరువాతి కాలంలో మధ్యయుగములో, మధ్యయుగము అంటే 1000 సంవత్సరాల 1000 AD నుండి ఈనాటి వరకు వద్దులండి పోనీ 18వ శతాబ్దం వరకు, అంటే 8 శతాబ్దముల కాలంలో ఈ శైవ వైష్ణవ మతములు ఆరంభమై వాటి మధ్యన కొంత విద్వేషములు కూడా ఆరంభమైన సందర్భంలో శివుని పక్షాన రామాయణాన్ని అక్కడలా ఉంటుంది. రామాయణం ప్రజల హృదయంలో రామాయణానికి ఒక ప్రత్యేక స్థానము గలదు కాబట్టి రామాయణాన్ని శివుడికి అనుకూలంగా తీర్చిదిద్దాలని ఒకడు ప్రయత్నం చేస్తాడు, రామాయణాన్ని విష్ణువుకు అనుకూలంగా తీర్చిదిద్దాలని ఇంకొకడు ప్రయత్నం చేస్తాడు. దాంతో ఆ రామాయణాన్ని వీళ్ళు కకావికలు చేసి పెట్టి దాని దారి తప్పించి పెట్టారు. ఈ ఉత్తరకాండ అలా వచ్చింది. అంచేతనే ఈనాటికి నన్ను ప్రశ్న అడిగితే నేను కుండ బదులు కొట్టినట్టు చెప్తా, మిగతా వాళ్ళని అడిగితే వాళ్ళు పిల్లి మొగ్గులు వేస్తూ చెప్తారు. ఏమిటి ప్రశ్న? రాముడు 9 నెలల గర్భిణీని అడవిలో ఒంటరిగా విడిచిపెట్టుట కరెక్ట్ అవుతుందా అని నన్ను అడిగారనుకోండి, నేనేం చెప్తాను? అసలు ఆ కథే తప్పు అని చెప్తాను. అయిపోయిందిగా, నా పని అయిపోయింది, ఫ్రీ. ఈ ప్రచారకులు ఏం చేయాల్సి ఉంటుంది? పిల్లి మొగ్గలు వేసి దాన్ని ఏదో చేయాల్సి ఉంటుంది. కాదు, దేవతలు అలా శాపం పెట్టారు, ఇలా శాపం, మీకు సమాధానం దొరక్కపోతే శాపం పెట్టేయడం, శాపమే సమాధానం. ఈ సంగతి మీకు తెలుసా తెలీదా? విఠలాచార్య సినిమా తీసేప్పుడు ఆ కథానాయిక హీరోయిన్ ఆవిడ కాల్ షీట్లు ఇచ్చింది, రాదు, పలానా తారీఖున 7 గంటలకి లేకపోతే 9 గంటలకు వస్తాను అని కాల్ షీట్ ఇచ్చింది, ఆవిడ రాలేదు. మిగతా ఏర్పాట్లు అన్నీ అయ్యాయి, అంతా వేస్టు. ఎక్కడో లొకేషన్లో, ఏ మైసూర్లోనో బృందావన్ గార్డెన్స్లోనో అన్నీ పెట్టుకుని కెమెరాలు వీళ్ళందరూ రెడీ పెట్టుకుంటే ఆవిడ రాలేదు. అప్పుడు అవన్నీ మళ్ళీ ఉప్పేసుకుని మళ్ళీ లోపల పెట్టుకుని వీళ్ళందరూ భోజనాలు చేసి అక్కడ ఇటు అటు తిరుగుతూ ఉంటారు. మళ్ళీ మొన్నడు వస్తుందేమో అని ఆశపడ్డాడు, ఆడు మొన్నడు రాదు. అప్పుడు విఠలాచార్య గారు ఏం చేశారంటే స్క్రిప్ట్ మార్చిపారేశారు. ఆ ఒక ఋషి చేత ఆవిడికి శాపం ఇప్పించారు. ఏమని? నువ్వు ఎలక వైపోవని శాపం ఇప్పించారు. ఎలకని ఆడించేవాడు ఒకడు దొరికాడు ఆయనకి. ఆ ఎలకని ఆడించేవాడు, అరే నీ ఎలకని పట్టుకుని రారా అని వాడు వచ్చాడు. ఆ ఎలకని ఇటువంటి తిప్పి ఇప్పుడు ఎలక హీరోయిన్ ఎలక అయిపోయి ఉన్నది, అయిపోయింది. ఆయన కథ ముగించేసి పిక్చర్ ఫినిష్ చేసేసాడు, హీరోతోటి ఎలకతోటి ఫినిష్ చేసేసాడు. అంతకుముందు సీన్స్ ఏవో కొన్ని ఇటు అటు కట్ చేసి ఇక్కడ పెట్టి మొత్తానికి ఫినిష్ చేసేసాడు. హీరోయిన్ వచ్చింది 10 రోజుల తర్వాత యాక్ట్ చేయడానికి. ఆయన చెప్పాడు, నువ్వు ఇంకా యాక్ట్ చేయక్కర్లేదు, సినిమా అయిపోయిందని చెప్పాడు. అదేమిటి, చిన్న పాత్ర మధ్యలో ఉన్నట్టుందే, అంటే ఎలక అయిపోయింది అది. ఈ శాపాలు ఇలా ఉంటాయి. శాపం పెడితే మనిషి ఎలకైపోవడం ఏమిటండి, అనర్థం ఉందా? అది విఠలాచార్య సినిమాలో మాత్రమే సంభవము, ప్రకృతి విరుద్ధం కాదు. సో ఇలాగంటి మెసేజ్ సమాజంలోకి లోతుగా వెళ్ళిపోయి ఉన్నది, రాంగ్ మెసేజ్. సో ది పాయింట్ ఐఎమ్ మేకింగ్ ఈజ్ యుద్ధకాండతోటి రామాయణము ఆఖరు. రావణాసురుని సంహరించటము, శ్రీరాముడు వెనుకకు వెళ్ళి పట్టాభిషిక్తుడగుట, అక్కడితో రామాయణం పూర్తవుతుంది. ఓకే, అదొకటి గమనించదగ్గది. నేను ఈ విషయం అంతా ఎందుకు చెప్పానంటే, రామాయణంలో ఒక స్టైల్ ఉంటుంది, ఆ రచన కవిత్వాన్ని చెప్పే ఒక స్టైల్ ఉంటుంది. 6 కాండలు 7 కాదు 6. ప్రతి కాండకు, కాండ అంటే వాల్యూమ్, ప్రతి కాండకు కొన్ని చాప్టర్లు ఉంటాయి. ఆ చాప్టర్లకి సర్గ అని పేరు. సర్గ బాలకాండ ఉందనుకోండి, 50 ఎన్నో సర్గలు ఉన్నాయి. అయోధ్యకాండ పెద్దది, 200 సర్గలు 150 సర్గలు ఉన్నాయి. సుందరకాండ 69 సర్గలు. యుద్ధకాండ మళ్ళీ 200 225 సర్గలు ఉన్నాయి. ఇది ఆదిత్య హృదయం, ఇది ఎన్నో సర్గంటే, ఇది 130వ సర్గం ఏదో ఉంది, సమ్ నెంబర్ ఈజ్ దేర్. యుద్ధకాండే 66వ శతమ సర్గ, 106వ సర్గ ఇది. ఇంకా 40-50 సర్గల తర్వాత పట్టాభిషిక్త శాఖము అవి అవుతాయి. సర్గ అంటే చాప్టర్. ఓకే, ఒక కాండ దాంట్లో చాప్టర్స్, నెంబర్ ఆఫ్ చాప్టర్స్ వేరువేరుగా ఉంటాయి. ఒక చాప్టర్లో శ్లోకాలు, కొన్ని చాప్టర్స్లో శ్లోకాలు ఎక్కువ ఉంటాయి. ఉదాహరణకి సుందరకాండ మొదటి చాప్టరు ప్రథమ సర్గ సుమారు 200 శ్లోకాలు ఉన్నాయి. 7వ సర్గ 10 శ్లోకాలే ఉన్నాయి.
కొన్ని సర్గలు 60 శ్లోకాలు ఉంటాయి, కొన్ని 50 ఉంటాయి, కొన్ని 40, కొన్ని 90, అలా మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఆదిత్య హృదయం అనే 160 సర్గలో 31 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి. ఇది ఆ స్ట్రక్చర్ మీకు చెప్తున్నా, రామాయణం ఏ మోడల్లో ఉంటుందో చెప్తున్నా. ఇంకా ఈ శ్లోకాలన్నీ ఒకే వృత్తము మీటర్లో ఉంటాయి. మీటర్ మీరు తెలుగు పద్యాల్లోనూ అక్కడ చదివారు కదా, చంపకమాల, శార్దూలము, మత్తేభము అలాగా. అలాగే సంస్కృతంలో ఈ శ్లోకాలకి మీకు విష్ణు సహస్రనామ శ్లోకాలు ఇవన్నీ మెజారిటీ అన్నీ ఒకే మీటర్లో ఉంటాయి. ఆ మీటర్కి అనుష్టుప్ అని పేరు. అనుష్టుప్ అంటే ఉన్న మీటర్స్లో కల్లా సరళంగా ఉండే మీటర్ అది, దానికి అనుష్టుప్ అని పేరు. శ్లోకములన్నీ అనుష్టుప్ మీటర్లోనే ఉంటాయి. కానీ వాల్మీకి యొక్క శైలి స్టైల్ ఎలాగంటే ఆఖరి శ్లోకం మటుకు వృత్తం మారుతుంది, మీటర్ మారుతుంది. మీటర్ మారిందంటే చాప్టర్ అయిపోవచ్చింది అని అర్థం. ఇంత కథ చెప్పి మీకు అది మీటర్ మారిందని మీకు నేను సూచనగా చెప్పినాను. ఇప్పుడు 30 శ్లోకాలు అయిపోయింది, ఇంకా 31 మీటర్ మారింది. మీటర్ మారిందంటే చాప్టర్ క్లోజ్. ఒకప్పుడు రెండు శ్లోకాలు ఉండొచ్చు, బట్ అంతకంటే ఎక్కువ ఉండవు, చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు ఆఖరి శ్లోకం. అథ రవిరవదత్ నిరీక్ష్య రామం. అది విడదీస్తే అవదత్ అని తావచ్చింది, కలిపేస్తే నా అయిపోతుంది. కలిపి చెప్పొచ్చు మనం. అథ రవిరవదన్ నిరీక్ష్య రామం ముదితమనః పరమం ప్రహృష్యమాణః నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఆశీర్వదించుకుంటే దేవతలు మిమ్మల్ని తప్పక ఆశీర్వదిస్తారు. దీనికి తథాస్తు దేవతలు అని అంటారు. ఇప్పుడు నేను పరీక్ష బాగా రాయలేనేమో అంటే కాబోలు అని దేవతలు అంటారు. మీరు బాగా రాయలేకపోవచ్చు. నేను బాగా చదివాను, ఏమిటి అభ్యంతరం ఏముంటుంది, నేను బాగా రాస్తాను అని మీరు అనుకుంటే దేవతలు ఏమంటారో, అవును బాగానే రాస్తావు అని దేవతలు అంటారు. మీరు కల్పవృక్షం కింద కూర్చుని ఉన్నారు, ఆ విషయాన్ని మీరు మరిచిపోకూడదు. కల్పవృక్షం ఏమిటో తెలుసునా? ఆత్మ. ఆత్మ అనే కల్పవృక్షం కింద ఉన్నారు. అంటే మనస్సు, ఇంద్రియములు, దేహము, ఇవి ఆత్మ అనే కల్పవృక్షము యొక్క నీడలో పనిచేస్తూ ఉన్నాయి. ఆ సత్యాన్ని మీరు గుర్తించాలి. ఆత్మ అంటే పరమాత్మ, అదే కల్పవృక్షం. పూర్వానికి ఒకతను బాటసారి అడవిలో ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తే అన్నము చపాతీలో మూట కట్టుకుని వెళ్ళినాడు. మధ్యాహ్నం 12 అయ్యేప్పటికీ నడక కదా, ఓ చెట్టు ఓ చెరువు చూసుకున్నాడు. ఆ చెరువులో కాళ్ళు చేతులు కడుక్కొని ఆ ఫలాహారం తీసుకెళ్ళిన అన్నం తినేసి ఆ చెరువులో నీళ్లు త్రాగి అక్కడ ఓ చెట్టు ఉంది, ఆ చెట్టు కింద నడుము వాల్చాడు, కూర్చున్నాడు. కూర్చుని అనుకున్నాడు, భోజనం అయితే కడుపు నిండా చేసాము, కొంచెం కునుకు పట్టాలంటే ఏదైనా ఒక మడత మంచం లాంటి తింటే ఎంత బాగుంటుందో అనుకున్నాడు. ఎక్కడ మడత మంచం ఎక్కడి నుంచి వస్తుంది అడవిలో, కానీ అనుకున్నాడు. అనుకుంటే టక్కుని మడత మంచం వచ్చింది. ఓరు బాబో ఇదేదో కొత్తగా ఎంత కావాలిదే అని సరే చదివి పడుకున్నాడు. తరగడా ఉంటే ఇంకా బాగుంటుంది, తరగడా వచ్చింది. పడుకున్నాడు, నిద్రపోయాడు. ఒక్క గంట సేపు నిద్రపోయి కళ్ళు తెరిచాడు. ఏమిటి విడ్డూరం, ఇక్కడ మడత మంచం కావాలంటే మడత మంచం వచ్చేసింది, తరగడా. ఇప్పుడు టీ తాగితే బాగుండు అనుకుంటే టీ కూడా వచ్చేస్తుందేమో అని డౌట్ వచ్చి ఒక కప్పు టీను రెండు బిస్కెట్లు ఉంటే ఎంత బాగుంటుందో అనుకున్నాడు. అంతే, టీను బిస్కెట్లు వచ్చాయి. ఆ టీ పుచ్చుకున్నాడు, బిస్కెట్లు తిన్నాడు. అప్పుడు అనుకున్నాడు, ఇదేదో చాలా వింతగా ఉంది, ఏదైనా దెయ్యం ఉందేమో, ఆ దెయ్యం మీద పడి పీకుతుందేమో అనుకున్నాడు. అంతే, ఓ దెయ్యం మీద పడి పీకింది. ఈ దెయ్యం అనేప్పటికీ దెయ్యం వచ్చేసింది, చంపేస్తుందేమో, అది చంపేసింది. ఇప్పుడు వీడిని చంపింది ఎవరు, దెయ్యమా వాడేనా? వాడే. వాడు తనని తాను ఆశీర్వదించుకున్నప్పుడు వాడికి అన్నీ ఆశీస్సులే, తనని తాను తిట్టుకున్నప్పుడు అన్నీ తిట్లే. తనని తాను శపించుకున్న, శాపం అంటే తిట్టని అర్థం.
చేపండి మనిషి ఎలకైపోవడం, ఎలక మళ్ళీ మనిషి అవ్వడం, రాయి అయిపోవడం, రప్ప అయిపోవడం, ఇదంతా కూడా అర్థం లేని కథలు ఇవి. శాపము అంటే తిట్టు. సో తనని తాను నిందించుకుంటే అదైపోతుంది. అప్పుడు అలా ఎందుకు అయిందంటే ఆ బాటసారికి ఆ చెట్టు కింద కునుకుబాట్లు పడ్డాన్న ఆ చెట్టు కల్పవృక్షం, అందుకు అలా అయింది. అది కథ. మీరు కల్పవృక్షం కింద కూర్చుని ఉన్నారు, మీరు కువైట్లో ఉన్నా, ఇండియాలో ఉన్నా, ఎక్కడున్నా కల్పవృక్షం కింద కూర్చుని ఉన్నారు. రావణుని చూసి అయ్యో వీడిని జయించగలనో జయించలేనో అని బెంగ పెట్టుకున్నారనుకోండి, జయించలేననే అనిపిస్తుంది. సూర్యభగవాను చూసి నమస్కారం చేసి ప్రార్థన చేసి నేను జయించగలను అనుకున్నారనుకోండి, జయించగలుగుతారు. మీరు ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తే ఈశ్వరుడు మీకు పలుకుతాడు. ప్రార్థించడం అంటే మరి సరిగ్గా ప్రార్థించాలి. ఓ భక్తుడు కృష్ణుడిని ప్రార్థిస్తున్నాడు, ఓ శ్రీకృష్ణ నాకు ఆనందమును కలిగించుము అన్నాడు వీడు. అంటే శ్రీకృష్ణుడు అనుకున్నాడు కలిగించవచ్చు, ఎందుకంటే వాడు స్వరూపం ఆనందమే. వాడు తన స్వరూపాన్ని అడుగుతున్నాడు తప్ప పైది ఏమీ అడగట్లేదు. ఇప్పుడు చందనపు మొక్క నన్ను సుగంధము ఉండునట్లుగా చేయుము అని ప్రార్థించింది అనుకోండి, దేవుడు ఏమనుకుంటాడు? బాగానే ఉంది ఆ ప్రార్థన, మనం ఎస్ అనేసి ఆ వరం ఇచ్చేసేయచ్చు. ఎందుకంటే దాని పరిమళము, దాని సుగంధం, దాని స్వరూపమే. స్వరూపాన్ని దాటి కోరితే ఆలోచించాలి. అయ్యా నా జీతం నాకు ఇప్పించండి, నెల అయింది అన్నారనుకోండి, అదే నాకు వరము అన్నారనుకోండి, యజమానుడు ఏమంటాడు? ఓకే ఈ వరం ఇవ్వడంలో నాకేం అభ్యంతరం లేదంటాడు, ఎందుకంటే అది మీదేది. అదేవిధంగా దేవుడు శ్రీకృష్ణుడు అనుకున్నాడు, వీడి కోరిక చాలా బాగుంది, వీడి కోరిక మనం తీర్చేద్దాం అనుకున్నాడు. ఆ తర్వాత వాడు నాకు ఆనందమును కలిగించుము, శ్రీకృష్ణుడా మంచిది బాగానే మాట్లాడుతున్నాడు, నాకు ఇంపాలా కారు కొనుక్కునే భాగ్యమును కలిగించుము అని అన్నాడు అప్పుడు. అది శ్రీకృష్ణుడికి అర్థం కాలేదు. ఆనందము స్వరూపము ఇది బాగానే ఉంది, కానీ ఈ ఇంపాలా కారు ఏమిటి, దీనికి ఆనందానికి సంబంధం ఏమిటి అని ఆయనకి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి సరే దేవుడు కదా మరి, వీడి అకౌంట్ చూశాడు, వీడి అకౌంట్లో వీడికి ఇంపాలాకారు లక్షణము యోగ్యత ఉన్నాయా అని చూసుకున్నాడు, లేవు. ఉప్పు అవతలు కానీ ఆయన కళ్ళు మూసేసుకున్నాడు, అయిపోయింది. కాబట్టి ప్రార్థన అలా ఉండకూడదు. ప్రార్థన ఎలా ఉండాలంటే, ఏ శ్రీకృష్ణ నాకు నీకు నచ్చిన ఆయుర్దాయమును ఇమ్ము అంటే ఆయన అబ్బా ఎంత బాగుంది ప్రార్థన, సరే అంటాడు. ఆ ప్రార్థన అలా ఉంది, భద్రం కర్ణే భిష్ణు యామదేవాహ, ఓ దేవతలారా మేము చెవులతో మంచి మాటలను వినదముగాక. అంటే దేవతలు అయ్య బాబు ఇది ఎంత బాగుందో ఈ ప్రార్థన, తథాస్తు. భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాహ, ఓ దేవతలారా యజత్రాహ అంటే మిమ్మల్ని ఉత్సాహంగా ఆరాధిస్తున్న వాళ్ళమై మేము మంచి సంగతులను కళ్ళతో చూచెదముగాక అని ప్రార్థన. చూడండి ప్రార్థనలు ఎలా ఉన్నాయో, వైదిక ప్రార్థనలు ఎలా ఉంటాయి అంటే మనిషిని ఉన్నత స్థితికి తీసుకుపోయేట్లా ఉంటాయి. అంతేగాని నాకు ధనం దేహి ఏం చేసుకుంటారు, ధనం ఒక కష్టపడి పనిచేసి ధనాన్ని సంపాదించుకోవాలి, కానీ దేవుణ్ణి ధనం దేహి అంటే ఆయన ఏం చేస్తాడు? సో ఆయన ఆలోచిస్తాడు, ఏమిటి ధనం దేహి అంటాడు, ఏమిటి వీడికి ఎంత ధనం ఇవ్వాలి ఏమి ఇవ్వాలి, నెలాఖరు నిద్రలేనా అనుకుంటాడు. వీడి చేసిన ఉద్యోగానికి తగ్గ ధరవే ఇస్తాడు, అందుకంటే మేము ఎక్కువ ఇవ్వడం. సరే మొత్తానికి సో కళ్ళతో మంచి విషయములను చూచెదముగాక. సో భద్రం పశ్యేమాక్షభిరి స్థిరైరంగై స్తుష్టు వాగుంసస్తనూభి, మా దేహములు అవయవములు మంచి ఆరోగ్యంగా ఉండాలి, మా మనస్సు సంతోషంగా ఉండాలి, అది కోరిక, తప్పక తీర్చదగ్గ కోరిక, దీంట్లో ఏ దేవతకే అభ్యంతరం ఉండదు. తథాస్తు. యశేమ దేవహితంజదాయు, ఆ పరమాత్మకి ఏది ఇష్టమో ఆయుర్దాయం మాకు ఇస్తే సరిపడుతుంది. పరమాత్మకి వీడికి 50 ఏళ్ళు ఆయుర్దాయం ఇవ్వాలని అనుకున్నారనుకోండి అదే చాలు, పోనీ 60 ఇవ్వాలనుకున్నాడు అనుకోండి ఆయన అదే సరిపడుతుంది. 70 అంటే 70 మన తరఫు నుంచి ఏమీ అభ్యంతరం లేదు, వీఆర్ రెడీ, ప్యాక్ చేసి రెడీ టు గో. అలా ఉండాలి ప్రార్థన అనేది, అలా ఉండాలి తప్ప నాకు ఇది ఇవ్వు నాకు అది ఇవ్వు అలాంటి ప్రార్థనలు, మన యోగ్యతకి తగ్గట్టుగా
మనం కోరక్కర్ల యోగ్యత ఉంటే కోరనక్కర్లేదు, యోగ్యతను బట్టి వస్తుంది, కోరనక్కర్లేదు. నెల రోజులు కష్టపడి పనిచేసి అయ్యా జీతం ఇప్పించండి అని ప్రార్థన చేయాలా అక్కర్లా, వాళ్ళే ఇస్తారు. దృష్టాంతం అలా తీసుకోండి. ఓకే, మీకు యోగ్యత లేకుండా ప్రార్థన చేసి కూడా ఉపయోగం లేదు. కాబట్టి ప్రార్థనకు యోగ్యతకు ఒక అనుబంధము ఉండాలి. కాబట్టి నేను ఉత్సాహంతో యుద్ధం చేసి రావణాసురుణ్ణి జయిస్తాను అని ఆయన అనుకునేప్పటికీ వెంటనే ప్రార్థన ఫలించడం ప్రారంభించినది. ఆ ప్రార్థన ఎలా ఫలించిందంటే, ఇంతవరకు సూర్యుడిని ఉద్దేశించి ఆయన ప్రస్తోత్రం చేశాడు, ఇప్పుడు సూర్యుడు ఆయన్ని ఆశీర్వదిస్తున్నాడు. తథాస్తు, సూర్యుడు ఈయనకేసి చూశాడు, ఇప్పుడు సూర్యుడు ఈయనకేసి రాముడికేసి చూస్తున్నాడు. అంటే అది సూర్యుడు చూడడం అంటే కిరణాలు పడుతున్నాయి అని అర్థం. అదే సూర్యుడు చూడడం, సూర్యుడు చూశాడు. రాముని యొక్క ప్రార్థన సూర్యునకు మంచి ఉత్సాహమును ఆనందమును కలిగించినది. ఎందుకంటే రాముడు ఏం ప్రార్థించాడు, నువ్వు నీ స్వరూపం ఎట్టిది నీ స్వరూపం ఎట్టిది అన్నాడు తప్ప నాకు ఇదివ్వు అదివ్వు అనలేదు. ఇప్పుడు ఏవేవో ప్రార్థనలు ఉంటాయి నాకు గుర్తు కూడా రావు, నాకు ఈ కోరిక తీర్చుమో ఆ కోరిక తీర్చుమో అంటే ఏవేవో ప్రార్థనలు ఉంటాయి. జనుల ప్రార్థనలు అనేక సందర్భాల్లో వాళ్లకున్న అంధవిశ్వాసములపై ఆధారపడి ఉంటాయి. నేను ఈ దృష్టాంతం చెప్తూ ఉంటాను కానీ నాకు మళ్ళీ డౌట్ వస్తుంది, ఈ దృష్టాంతం చెప్తే బాగానే బాగుంటుందో ఉండదో అని డౌట్ వస్తుంది. డౌటో ఏదో మొత్తానికి చెప్తా వినండి. ఒక భక్తుడు దేవుడి కోసం ప్రార్థన చేశాడు, దేవుడు ప్రత్యక్షమయ్యాడు, దేవత ఏదో దేవత ప్రత్యక్షమైనది. ఆ ఏం భక్త, ఏమిటి నీ కోరిక అని దేవత అడిగింది. వీడు ఏమని అడిగాడంటే, మా మేనమామ చెవుల మీద జుట్టు మొలుచున్నట్లుగా వరవునిమ్ము అని అడిగాడు. అదే వరం. ఆ దేవత ఆశ్చర్యపోయి ఇది ఎక్కడ కోరి, అంటే ఆ దేవతలది సరే నువ్వు చేసిన తపస్సుకి నీకు వరం ఇవ్వడం ఖాయం, నువ్వు అడిగింది ఇవ్వడం నాకేమీ కష్టం కాదు, కానీ ఆ వరం వెనకాల ఉన్న రహస్యం ఏమిటని అడిగింది ఆ దేవతకి తెలియక. అంటే వీడు చెప్పాడు, ఎవళ్ళ మేనమావ చెవుల మీద జుట్టు ఎక్కువగా ఉంటుందో వాడికి అదృష్టం కలిసి వస్తుందని నాకు ఎవరో చెప్పారు అని చెప్పాడు. అలాగా నా ముక్కు ఇక్కడ ఉందన్నట్టుగా అలా ఎందుకు డైరెక్ట్గా దేవతతో నాకు అదృష్టము కలిసి వచ్చినట్లుగా వరముని మనం ఎడవచ్చుగా. జనులు ఇలా ఉంటారు, జనుల కోరికలు వాళ్ళ ప్రార్థనలు ఆ స్థాయిలో ఉంటాయి. నాకు కారును ఇమ్ము తద్వారా ఆనందము నిమ్ము అంటే ఇప్పుడు నేను చెప్పిన దానికి తగ్గట్టుగా లేదు అది, అలా ఉంటారు. కాబట్టి ప్రార్థనలు అలాగా మన యొక్క బేలతనమును మన యొక్క ఏమంటారంటే మన యొక్క వీక్ మైండ్ అంటే మానసిక బలహీనతను ప్రకటించేదిగా ఉండకూడదు. మనోధైర్యమును ప్రకటించేదిగా ఉండాలా ప్రార్థన. మనస్సు యొక్క దుర్బలత్వాన్ని, ఆ పదం గుర్తొచ్చింది, మన యొక్క లేఖిధనమును ప్రకటించేదిగా ఉండకూడదు. లేఖిధనము విన్నారా, ఓ దేవుడా నాకు బంగారం ఇమ్ము, డబ్బులు ఇమ్ము, తర్వాత ఖరీదైన వస్త్రములనిమ్ము, సుగంధములనిమ్ము, పరిచారకులనిమ్ము, పరిచారికలను ఇమ్ము, వాహనములను ఇమ్ము, ఇదంతా ఇలా కోరారనుకోండి, దాన్ని బట్టి మీ దగ్గర ఏముంది ఇంకా. లేఖిధనము మనలో ఉండే మానసిక బలహీనత, లేఖిధనము అవి ప్రకటమయ్యేట్లా ఉండకూడదు. చాలా సందర్భాల్లో ఈ స్తోత్రాలను మీరు కొంత వెరిఫై చేయాల్సి ఉంటుంది. నేను చెప్తూ ఉంటాను ఇలాగా, అప్పుడు నన్ను అడుగుతారు ఈ స్తోత్రం అనుకూలమైనా, ఆ స్తోత్రం మంచిదేనా. మంచిదంటే అది పెద్ద యోగ్యంగా లేకపోతే దాని వెంట పడ్డవెందుకు, మంచిది ఏదో పట్టుకోవచ్చు కదా. స్తోత్రముల పుస్తకంలో ఇంత పొడుగులు ఇంతలావు పుస్తకం ఉంటుంది, దాంట్లో ఏవో ఉంటాయి అవి పారాయణ చేసేస్తూ ఉంటాడు. అర్థం తెలియదు, ఏమీ తెలియదు, ఇలా తయారయ్యారు జనం, ఆలోచన ఉండదు. డబ్బు ఖర్చు పెట్టేప్పుడు చాలా లోతుగా ఆలోచిస్తారు, మళ్ళా తెలివితేటలు లేకపోలేదు. ఆ తెలివితేటలు సంసారంలో చూపించిన తెలివితేటలు ఇక్కడికి వచ్చేప్పటికి చూపించరు.
మీరు కనుక నిర్మలమైన హృదయంతో ప్రార్థన చేస్తే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ సందేశం కోసం, మీ ప్రార్థన వెంటనే రిప్లై వచ్చేస్తుంది, మీ ప్రార్థనకు రిప్లై వస్తుంది. దేవుడా, నేను కష్టపడి చదివాను, 5 మాసములు నిరంతర పరిశ్రమ చేసి కష్టపడి చదివాను, ఇదిగో పేపర్ నా చేతిలో ఉంది, నేను బాగా రాసి ఇట్లా ఆశీర్వదించు అని దండం పెట్టుకుని పేపర్ తీయగానే ఫస్ట్ క్వశ్చన్ కనబడుతుంది, ఆన్సర్ చేసేస్తారు, వెంటనే ఆ సమాధానం వచ్చేస్తుందంటే ప్రార్థన ఆ లెవెల్లో ఉండాలి. కాబట్టి ఓ సూర్య భగవాన్, నేను 3 సూర్య నమస్కారాలు చేశాను, 5 సూర్య నమస్కారాలు చేశాను, మంచి పక్కడ్బందీగా చేశాను, నా ఆరోగ్యం నీవు కాపాడుము అని దండం పెట్టారనుకోండి, వెంటనే మీకు రిప్లై వచ్చేస్తుంది, వెంటనే మీకు మంచి ఆరోగ్యంగా ఫీల్ అవుతారు. సరిగ్గా రాముని విషయంలో కూడా అటులనే జరిగినది. సూర్యభగవానుడు కళ్ళతో రాముడు ఆయన్ని చూస్తే, కిరణములతో సూర్యుడు ఈయన్ని చూశాడు. రాముడు ధైర్యంతో ప్రార్థిస్తే ఆయన చాలా సంతోషించాడు. ముదితమనాహ ప్రహృష్యమాణ పరమం, ఎంతో సంతోషపడ్డాడు. భక్తుడంటే ఇలా ఉండాలి అని, హిరణ్య గర్భుడు కదా సూర్యుడు అంటే హిరణ్య గర్భుడు, ఆయన చాలా సంతోషించి ఆయనకు అర్థమైపోయింది. ఏమని, నిశిచరపతి సంక్షయం విదిత్వా, ఈ నిశిచరులు ఉన్నారు. నిశిచరులు అంటే రాత్రి నిద్రపోరు, పొగలు నిద్రపోతారు, వాళ్ళే నిశాచరులు. నిశిచరులు అన్నా నిశాచరులు అన్నా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఆంచి ముంబయి అనే మాట విన్నారా? ఆంచి ముంబయి అంటే బాంబేలో లైఫ్ ఎప్పుడు బిగిన్, నీకు రోజు ఎప్పుడు బిగిన్ అవుతుందంటే అర్ధరాత్రి 12 గంటలకి నాకు రోజు మొదలవుతుంది, అప్పుడు వాడు యాక్టివ్ అవుతాడు అర్ధరాత్రి 12 గంటలకి. ఇంకా అప్పటి నుంచి పొద్దున్న 5 దాకా 6 దాకా యాక్టివ్గా ఉంటాడు, అప్పుడు నిద్రపోతాడు పోయి. వాళ్ళను నిశాచరులు అంటారు. ఈ నిశాచర లక్షణం అంటే యంగ్ స్టూడెంట్స్కి కొంత లేటుగా చదువుకోవడం ఆ లక్షణం ఉంటుంది, దాన్ని మీరు తప్పు పట్టకూడదు. కానీ రాత్రంతా తెలివిగా ఉండి నైట్ డ్యూటీ చేసే వాళ్ళకు కూడా ఇప్పుడు నేను చెప్తున్నది అన్వయించదు. నైట్ డ్యూటీ కాదు, స్టూడెంట్ లక్షణము కాదు. రాత్రి 2 దాకా ప్యాకెట్ ఆడతాడు, లేకపోతే సెకండ్ షో సినిమాకి వెళ్తాడు, లేకపోతే డ్యాన్స్ పార్టీ, రాత్రి 2 గంటల దాకా పార్టీ, అప్పుడు పడుకుని నిద్రపోతాడు, పొద్దున్న 11 గంటలకు లేస్తాడు. వీళ్ళు నిశాచరులు. నిశాచరులు అంటే మనలోనే ఉంటారు. రావణాసురుడు కూడా మనలోనే ఉంటాడు. కాబట్టి ఆ నిశాచరుల ప్రభువు ఆయన, అంటే రాక్షసులకు ప్రభువు కథ. ఆయన యొక్క వినాశము ఇంకెంతో దూరంలో లేదు. ఎందుకని, ఆ సంగతి సూర్యుడికి తెలిసిపోయింది. ఎలా తెలిసింది? ఈ రాముని యొక్క ఉత్సాహం చూసిన వెంటనే అర్థమైపోయింది. ఎందుకంటే రాముడిలో పరాక్రమం నిండా ఉన్నది, వెలితి ఉత్సాహమే. ఆ ఉత్సాహం ఇప్పుడు నింపేసుకున్నాడు, ఆయనే నింపేసుకున్నాడు. సూర్యుడిని ప్రార్థించటం ద్వారా తనే నింపుకున్నాడు. సూర్యుడు నింపాడన్నా అదే అర్థం, తనే నింపుకున్నాడన్నా అదే అర్థం. అల్టిమేట్గా ఏది సూర్యుడో అదే తాను, ఏది తానో అదే సూర్యుడు. అంచేతనే నేను అనేది ఏమంటే, మిమ్మల్ని మీరు ఆశీర్వదించుకుంటే సరైన పద్ధతిలో దేవుని ఆశీర్వచనం మీకు ఎంతో దూరంలో ఉండదు. మిమ్మల్ని మీరు ఆశీర్వదించుకోలేకపోతే దేవుడు ఆశీర్వచనం కూడా డౌట్ఫుల్లే. ఎందుకంటే దేవుడు మీకంటే ఎక్కడో దూరంగా ఉండడు, మీ లోపలే ఉంటాడు. ఆశీర్వదించాలన్నా మీ లోపల నుంచే ఆశీర్వదించాలి. కాబట్టి సూర్యభగవానుడు రామచంద్రుణ్ణి, శ్రీరామచంద్రుణ్ణి నెగ్గబోతున్నాడని ఆయనకి తెలిసింది. ఆయన ఆశీర్వదించినాడు. పైగా సూర్యభగవానుడు ఆశీర్వదించుట అంటే దేవతలందరి ఆశీర్వచనము ఈయనకు లభించినది. దేవతలు అంటే ఎవరు? చేతులకు దేవత ఇంద్రుడు, కళ్ళకు దేవత సూర్యుడు, వాక్కుకు దేవత అగ్ని, మనస్సుకు దేవత చంద్రుడు, అధిష్టాన దేవతలు అంటారు. హృదయానికి దేవత పరమాత్మ. ఆ హృదయానికి అధిదేవత పరమాత్మ ఆశీర్వదిస్తే మిగిలిన దేవతలందరి ఆశీర్వచనము మీకు ఆటోమేటిక్గా దొరికేసినట్లే. కాబట్టి అందరి దేవతల ఆశీర్వచనమును పొంది శ్రీరామచంద్రుడు చాలా సంతోషించినాడు. వచస్త్వరేతి, పైగా రాముడు సూర్యభగవానుడు మాట అన్నాడా అన్నట్టుగా అనిపించింది శ్రీరామచంద్రుడికి. ఏమని,
ఇక విలంబము అంటే డిలే, ఇంకా డిలే లేదు. యుద్ధానికి ఆరంభం అయిపోయి ఈ రావణాసురుడిని వధించేసి యుద్ధంలో విజయమును పొందుము అనే ఆశీర్వచనం శ్రీరాముడు చేసినట్టుగా అనిపించి సూర్యభగవానుడు చేసినట్లుగా శ్రీరాముడికి అనిపించింది. సో ఇక్కడ ఏమని రాసామంటే, సూర్యభగవానుని అనుగ్రహము లభించగానే రావణాసురుడి వధ నిశ్చితమైపోయినది. ఎప్పుడైతే హృదయపూర్వకంగా పరమేశ్వరుని ప్రార్థిస్తామో ఆ ప్రార్థన యొక్క ప్రభావము చేత వెనువెంటనే ఫలము ఒక అంతఃస్ఫూర్తి రూపంగా ప్రకటమవుతుంది. లోపల నుంచి వచ్చే స్ఫూర్తి, దానితో భక్తుడు తన ఎదుట నుండే ఆటంకములనన్నిటినీ అధిగమించేస్తాడు. సో భక్తుడికి లోపల నుంచి స్ఫూర్తి లభిస్తుంది. రాముడికి ఓహో, సూర్యభగవాను నన్ను ఆశీర్వదించినాడు, ఇక ఆలస్యం వద్దు అని కూడా చెప్తున్నట్టుగా అనిపించింది. అంటే వెంటనే ధనుర్బాణములు తీసుకుని ద్వంద్వ యుద్ధంలోకి ఉరికినాడు. ఎదురుకున్న రావణాసురుడు యుద్ధానికి కూడా ఎప్పుడో సిద్ధంగా ఉన్నాడు. యుద్ధం ఆరంభం, దాంతో 106వ సర్గం ముగిసినది. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే యుద్ధకాండే షడుత్తరశతమ సర్గ. ఆ సర్గ పూర్తవుతుంది. ఇంకా తరువాతి గాథ మీకు తెలుసున్నదే, రామరావణుల మధ్యన విస్తారమైన యుద్ధం జరుగుతుంది. దీంట్లో సినిమా వాళ్ళు మధ్యలో ప్రవేశించి స్క్రిప్టులు మార్చేసి ఏవేవో పెట్టారు. ఆ సినిమా రామాయణం మీరు సీరియస్గా తీసుకోకూడదు. మీకు నేను దృష్టాంతం చెప్తా. ఓ రామాయణం వచ్చింది టీవీ సీరియల్లో. ఆయన ఆ రామాయణానికి రామానంద సాగర్, ఆయన ముందు ఆ పేర్లు అవి ఇస్తారు కదా, ఆ పేర్లు ఇచ్చేప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసిన, ఈ సీరియల్ ఈ క్రింది రామాయణములపై ఆధారపడి ఉన్నది అని లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్టులో వాల్మీకులు ఏదేమో అని నేను అనుకుంటున్నా. తులసీదాస్ రామాయణం పెట్టాడు, కంబ రామాయణము, తెలుగులో రంగనాథ రామాయణము, అలాగే పంజాబీలో ఏదో రామాయణము, బెంగాలీలో ఏదో, ఇవన్నీ పెట్టాడు. ఇవన్నీ అన్ని పెట్టి 5 రామాయణాలో 6 రామాయణాలో పెట్టాడు. పెట్టి సీరియల్ తీశాడు. ఎవరో అడిగారు, ఏమండి మీరు ఇలా చూపించారు ఇక్కడ, అది వాల్మీకి రామాయణంలో ఎక్కడా లేదది, మీరు అలా ఎందుకు చూపించారని అడిగారు ఆయన్ని. అడిగితే వాల్మీకిలో ఉండుండకపోవచ్చు, నేను ఇచ్చిన లిస్ట్ ఉంది కదా, వాటిలో ఎక్కడొక్కడ ఉండుంటుంది అని చెప్పాడు ఆయన సమాధానం. చూసారా ఈ తెలివితేటలేదు హృదయం. వాల్మీకి ఆధారముగా నిర్మించబడినది అంటే పండితులు క్వశ్చన్ చేస్తారు, ఎవడో ఎలా చూపించావు, అది వాల్మీకిలో లేదు కదా అని. కాబట్టి ఆయన తెలివితేటలు చూడండి, 6 రామాయణాలు లిస్టు పెట్టేసి వీటి అన్నింటి ఆధారముగా నిర్మించినాము అని పెట్టాడు ఆయన. ఎవరికైనా డౌట్ వచ్చిందనుకోండి, కాక భుషుండి అని మొదలుపెట్టాడు. కాకి, ఆ కాకి పేరు భుషుండి, ఆ కాకి ఏదో ఎవరికో చెప్పింది అంటే మొదలు. వాల్మీకిలో కాకి ఏమీ లేవు కదా అంటే వాల్మీకిలో లేకపోవచ్చు, ఇంకో ఈ లిస్ట్ ఉందిగా, వీటిలో ఎక్కడో ఉండి ఉండదు, ఎక్కడో ఉండే ఉంటుంది. ఒక్కొక్కటి ఇంతలా ఉంటాయి పుస్తకాలు, మీరు ఎప్పుడు చూశారు ఎక్కడ చూశారు. కాబట్టి ఆయన ఏది చూపిస్తే అదే రామాయణం. ఈ రకంగా రాంగ్ మెసేజ్ ఎంత లోతుగా వెళుతుందో అన్నదానికి దృష్టాంతంగా చెప్పాను. సో మీరు ఓపికండి, ఆ యుద్ధకాండ మిగిలిన భాగాన్ని చదివినట్లయితే చాలా సరళంగా ఉంటుంది. యుద్ధము నడుస్తుంది, రావణాసురుడు సామాన్యుడేమీ కాదు, చాలా గొప్ప వీరాధి వీరుడు. సో అతను అనేక యుద్ధములను చేసిన అనుభవము గలవాడు. ఆ యుద్ధాన్ని విస్తారంగా వర్ణిస్తాడు మహర్షి. ఆ యుద్ధంలో రాముడు జయిస్తాడు. రాముడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి రావణాసురుని సంహరిస్తాడు. రావణాసురుడు పొట్టలో కుండ ఒకటి ఉంది, ఆ కుండలో అమృతం ఉంది, ఇది ఏమీ ఉండవు. నో, ఇది ఎలాగంటే పాతాళ భైరవిలో వాడ మాంత్రికుడు ఉంటాడు, వాడి ప్రాణం వాడి దేహంలో ఉండదు, ఎక్కడో ఉంటుంది, ఓ చిలకలో ఉంటుంది. ఆ చిలక ఎక్కడ ఉంటుంది, 7 సముద్రాలు దాటి ఓ కొండ, ఓ గుహ, ఆ గుహలో ఒక పంజరం, ఆ పంజరంలో చిలక, ఆ చిలకని కాపాడుతూ పాములు, నిప్పులు, నీళ్లు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వీడిని చంపాలంటే వీడిని కొడితే వీడిని చంపడం అవ్వదు. అప్పుడు ఏం చేయాలి హీరో, ఏం చేయాలి, వీడిని ఇక్కడ ఇలా అట్టి పెట్టి 7 సముద్రాలు దాటి వెళ్ళి ఆ చిలక పీకి నొక్కి అప్పుడు వెనక్కి వచ్చి మళ్ళీ వీడిని కొట్టితే వీడిపోతాడు. ఏం చెప్పమంటారు,
ఎవడికి పుట్టిన బిడ్డరా వెక్కి వెక్కి ఏడుస్తుంది అన్నట్టుగా ఉంటాయి ఈ కథలు. అలాగంటే ఆ ధోరణిలో పోకూడదు. చక్కగా వాల్మీకి రామాయణం తీసి తెలుగులో వాల్మీకి రామాయణానికి చక్కటి అనువాదములు ఉన్నాయి. సంగ్రహంగా మీకు వాల్మీకి రామాయణం చదవాలి అనుకుంటే ఉషశ్రీ రామాయణము మంచిది. నేను ఉషశ్రీ గారిని ఎరుగుతును. ఆయనకు కూడా ఆయన జీవించినప్పుడు నేనంటే మంచి ఆదరము ఉండేది. అది సంగ్రహంగా ఉంటుంది, అది మంచిది. ఈ మధ్యన రామాయణాన్ని సంగ్రహంగా రాశారు ఇంకొక ఆయన, ఉప్పులూరి కామేశ్వరరావు గారు అని. ఇంత చిన్న పుస్తకం, ఒక్క వాల్యూంలో 6 కాండల రామాయణాన్ని ఆయన బాగా రాశారు. ప్రతి శ్లోకము ప్రతి పదార్థంతో సహా రాసిన వారు పుల్లెల శ్రీరామచంద్రుడు గారు. 5-6 వాల్యూమ్స్లో ఆ పుస్తకాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఒక స్టాండర్డ్ బుక్ ఏదైనా తీసుకుని, అలాగే ఇంగ్లీష్లో మీకు ఒప్పుకున్నట్లయితే రాజగోపాలాచారి ద రామాయణ అన్నది చాలా అథెంటిక్గా ఉంటుంది. కాబట్టి ఈ విధముగా రామాయణమును అధ్యయనము చేసి భక్తులు కృతార్థులు కావలేము. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణ అర్పణమస్తు. మీరు ఏదైనా ప్రశ్నలు, ప్రార్థన చేసే ముందు ఏదైనా ప్రశ్నలు ఉంటే, ప్రశ్నలు అయిపోయిన తర్వాత ప్రార్థన చేయదు, ప్రార్థన చేసేస్తే లేచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం ప్రార్థనని హోల్డ్ బ్యాక్ చేయండి. చెప్పండి. నేనేమో కొన్ని ప్రార్థనలు సూచించగలుగుతాను, మీరు కూడా మీరు చేసే ప్రార్థనలని మీరు పరిశీలించుకుంటే సరిపడుతుంది. సభాముఖంగా అడిగితే కొన్నింటికి సమాధానం చెప్పడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యక్తిగతంగా అడిగినట్లయితే నేను తక్కువని సమాధానం చెప్తాను. ఓవరాల్గా సహస్రనామాలలో విష్ణు సహస్రనామము శ్రేష్టము. ఇంకా మీరు మిగతా పేర్లు మీరు అడగద్దు, నేను చెప్పద్దు. ఫిలసాఫికల్గా ఉంటుంది విష్ణు సహస్రనామం. అది ఆదిత్య హృదయము, వేదము, ఉపనిషత్తులు ఆ ధోరణిలో ఉంటుంది, పురాణ ధోరణిలో ఉండదు. కాబట్టి విష్ణు సహస్రనామములలో విష్ణు సహస్రనామము, దానికి కూడా ఇంత పొడుగు పూర్వపీఠిగా, అంత పొడుగు ఉత్తరపీఠిగా ఉంటాయి. ఆ పీఠికలన్నీ చదివి 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 మీకు నడుము చెట్లం కడుతుంది తప్ప వాటిలో ఒరిగిదేమీ ఉండదు. కాబట్టి ఆ సహస్రనామాన్ని ఒకదాన్ని చదువుకుంటే సరిపడుతుంది. దానికి అర్థాన్ని పూజ్య స్వామి దయానంద సరస్వతి గారు, గురువుగారు రాశారు, ఇంగ్లీష్లో రాశారు. కాబట్టి ఆ పుస్తకాన్ని సంపాదించి ఆ ఇంగ్లీష్ బాగా తెలుసున్న వాళ్ళు ఎవరైనా సత్సంగం లాంటిది చేస్తే విష్ణు సహస్రనామంలో ప్రతి పదమునకు అర్థము తెలుస్తుంది. తెలుగులో కూడా ఏవో పుస్తకాలు వచ్చి ఉంటాయి. మంచిది ఏది అంటే నేను ఇప్పుడు వెంటనే చెప్పలేను. హిందీలో అయితే గీతా ప్రెస్ వాళ్ళ విష్ణు సహస్రనామం స్టాండర్డ్, అది అర్థము, అది కూడా చాలా బాగుంది. అది ఒకటి మీరు తప్పక అధ్యయనము చేయదగిన గ్రంథం. ఊరికే ఈ మూల నుంచి ఆ మూల దాకా టేప్ రికార్డులాగా పారాయణ చేసేస్తే కలిగే ప్రయోజనము అల్పము అని చెప్పక తప్పదు. మీరు దాన్ని ఎన్నిసార్లు చూడండి, ఆ బ్యాటరీ ఎలా ఖర్చు అయిపోతుందో.